Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మా వల్ల కాదు బాబోయ్, తలపట్టుకుంటున్న తమ్ముళ్ళు. వచ్చే ఎన్నికల సంగతి దేవుడెరుగు. ఇప్పటికిప్పుడు లక్షల రూపాయల ఖర్చులు ఎలాగ పెట్టాలిరా దేవుడా అంటూ తమ్ముళ్ళు బెదిరిపోతున్నారు. కళ్ల ముందు కనబడుతున్న భారీ ఖర్చులను మోయలేక చివరకు చంద్రబాబు నాయుడికే ఎదురు తిరుగుతున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే, వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరం. చారిత్రక అవసరం ఎవరికంటే రాష్ట్రానికి కాదు, జనాలకు కాదు, కేవలం చంద్రబాబు లోకేష్తో పాటు మరికొంతమంది నేతలకు మాత్రమే. వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలవకపోతే వాళ్ల భవిష్యత్తు చాలా దుర్భరంగా తయారవుతుంది. అందుకనే గెలుపు లక్ష్యంగా చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఎల్లో మీడియాతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రోజు కథనాలు వార్తలో రాయిస్తున్నారు. అయినా పెద్దగా ఉపయోగం కనబడడం లేదు. దాంతో ఈ మధ్య బాగా వివాదాస్పదమైన అన్న క్యాంటీన్లను రాష్ట్రమంతా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట. ప్రభుత్వం అడ్డుకుంటే జనాలలో సింపతి వస్తుంది, క్యాంటీన్లను అడ్డుకోకపోతే మరో రకంగా మైలేజ్ వస్తుందని చంద్రబాబు అనుకున్నారట. వెంటనే నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా అన్న క్యాంటీన్లు పెట్టాలని ఆదేశించారట. ప్రతిరోజు క్యాంటీన్లు నిర్వహించి జనాలకు టిఫిన్ భోజనాలు పెట్టాలని ఆదేశించారట. దాంతో తమ్ముళ్ళందరూ తలలు పట్టుకుంటున్నారట. కారణం ఏంటంటే, నిధులు ఎక్కడి నుండి తేవాలన్నదే పెద్ద సమస్య అయిపోయింది. ప్రతిరోజు టిఫిన్లు భోజనాలంటే ఎంత ఖర్చు అవుతుందో లెక్కలేసుకుని మరీ గుండెలు బాదుకుంటున్నారంట తమ్ముళ్ళు. నిజానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖర్చుతోనే అన్న క్యాంటీన్లను నిర్వహించలేకపోయింది. 2014 ఎన్నికలలో ఇచ్చిన అన్న క్యాంటీన్ల హామీని 2019 ఎన్నికలకు మరో 6 నెలలు ఉండగా మాత్రమే ప్రారంభించారు. అంటే అన్న క్యాంటీన్లను చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధిగా మాత్రమే చూశారు. అయితే చంద్రబాబు ఆలోచనను పసిగట్టిన జనాలు హోల్ మొత్తం మీద ఘోరంగా ఓడించి మూలన కూర్చోబెట్టారు. అలాంటిది ఇంతకాలం ఏమీ మాట్లాడని చంద్రబాబు ఎన్నికలకు ముందు హఠాత్తుగా అన్న క్యాంటీన్లంటూ హడావిడి మొదలుపెట్టారు. మన తిరుపతిలో అన్న క్యాంటీన్ను ఎవరూ పట్టించుకోలేదు. దాంతో చేసేది లేక తమ్ముళ్లే 2వ రోజు మూసేశారు.